హరికృష్ణ, ఒక మాట, చెప్పనా? ఒక చిన్న అంశానికే నువ్వు అనంతపూర్ రావాల్సిన అవసరం నీకు లేదు. ఏంటికి నువ్వు నువ్వు మగవాడు అయితే అనంతపూర్ రా అని చెప్పి వాడేవాడు అనాల్సిన, మరి వాడిని మీరు ఖండించలేదు. ఎందుకు ఖండించలా? పరిటాల శ్రీరామ్ గాని అతని అనుచరులు గాని పోనీ అతని తరఫున మాట్లాడుతున్న మీరు గాని శ్రీరామ్ అనుచరులు గాని వాళ్ళు గాని పోస్టులు నన్ను నేను నేను నిన్న వీడియో పెట్టి సాయంత్రం 5 గంటలకి తమ్ముడు తప్పు చేసావు. తమ్ముడు వరకు దయచేసి చెప్తున్నా, నువ్వు అనంతపూర్ రాకూడదు తమ్ముడు. ఇక్కడ కక్షలు కార్పొరేట్లు మానేసి ఎవరు బతుకు వాళ్ళు బతుకుంటున్నారు. నువ్వు మళ్ళా వచ్చి ఏందో తొడగొట్టి మీసం తిప్పితే కాదు చిన్న, ఇది నీ కింద కాదు. కాదు తమ్ముడు, నువ్వు ఊరుగా నూరోడు, నీకు ఈ పరిస్థితి తెలియవు, నువ్వు ఎక్కడున్నాడో నీకు ఎవరో చెప్పింటే వచ్చావు. బట్ వాళ్ళకు కూడా నేనేమంటున్నా, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విజ్ఞులు ఉన్నారు, సంస్కారవంతులు ఉన్నారు. మేమంతా ఫ్యాక్షన్ కుటుంబాల్లో బలైనా కూడా మేము ఎక్కడ బయట పోయి బెంగళూరులో చదువుకుని ఉద్యోగాలు చేసుకొని మా పిల్లలు మా కుటుంబాలు అన్ని బయట పడ్డారు. మళ్ళీ నువ్వు వస్తే ఈ అంశం ఏమవుతుందంటే, ఎంత ఎంత దానము, నువ్వు యాజ్ ఏ ఎడ్యుకేటర్ అంటున్నావు కదా, నువ్వు ఆలోచన చేసుకో హరికృష్ణారెడ్డి. అన్నా నేను ఒక పార్టీ వల్ల నా జీవితాన్ని కుటుంబాన్ని నష్టమైన మంచిది చెప్పేది నువ్వు ఎమోషనల్ గా, ఎమోషనల్ గా ఎంత కనెక్టివిటీ ఉంది చెప్తా చూడు. నాకు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి తప్ప రెండో ఆలోచన విధానం లేదు. నాకు కూడా పరిటాల రవి అనే మనిషి, తర్వాత పరిటాల రవి కుటుంబం అంటే అట్లే ఉంటది తమ్ముడు. నీకెట్లుంటది మాకు ఎట్లా ఉంటుంది కదా. మొన్న రాత్రి కూడా నేను పోయి పులివెందుల్లో కొట్లాడేదా? అట్లా కాదు కదా, వ్యవస్థ ఉంది. ఎవరి దగ్గర ఓపిక ఉంటే రాత్రి కూడా నాకు వీడియోలు పెట్టి, రే నేను రాత్రి 11 అయింది, నేను క్లాక్ టవర్ సెంటర్ దగ్గర ఉన్నా హరికృష్ణారెడ్డిగా, నువ్వు ఎప్పుడు వస్తావు? ఎవరన్నారు? నీకు వీడియో పెడితే వాళ్ళు ఏం చేస్తారు? కాదమ్మా అట్లా కాదు తమ్ముడు. నువ్వు నీకు నీకు ఇదే వాడి పేరు ఊరు మొత్తం వాడుతున్నా, నువ్వు చెప్పు కరెక్ట్ గా. నువ్వు నన్ను ఆహ్వానించినప్పుడు ఎవరు, నువ్వు నన్ను ఆహ్వానిస్తే ఎవరు, నేను పిలిచినానా? నువ్వంటే ఎగ్జాంపుల్ చెప్తానన్నా, నన్ను ఆహ్వానించినప్పుడు ఊరికి పిలిచలా, నువ్వు మొగలు వైద్యరా అనంతపూర్ రా అని పిలిచినాడు. ఎవడో పక్కీర్ బుడ్డా పక్కీర్ నా కూడా పిలుస్తా అంటారు తమ్ముడు. శ్రీరామన్ కాళ్ళు ముక్తా, కాళ్ళు మొక్కు. నేను మళ్ళా నువ్వు కాళ్ళు మొక్తావు తమ్ముడు.